సింగిల్ వరల్డ్ చెప్పాలంటే విజువల్ వండర్ భయ్య. ఒకసారిగా అది 3D లో చూసేసరికి ఓ 3D మిస్ అయ్యిందని అప్పుడు అనిపించింది. 3D లో వాళ్ళు మార్చి బెటర్ చేశారు అనిపించింది. ఒకసారిగా వాళ్ళు మార్చడం చాలా మంచిదైంది అనిపించింది. ఒకసారి ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు చెప్పడం 2D తీసారు అట్ ఫస్ట్, తర్వాత 3D లోకి మార్చమన్నారు. అది వెనకనే సూట్ అవుతుందా లేదా అనిపించింది, కానీ బాగా సూట్ అయింది. VFX CGF DOP అంతా విజువల్స్ అంతా చాలా బాగా తీశారు. ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అయితే చెప్పొచ్చు. అందులో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్, వాళ్ళ కూతురు గారి క్యారెక్టర్ అయితే హైలైట్. ఉన్న ఒక్క సీన్ కూడా ట్రైలర్ కి అదే హైలైట్. మరి మూవీలో లాస్ట్ హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ 15 మినిట్స్ ఒక విజువల్ వండర్ 3D లోనే అయితే చూడొచ్చు భయ్య. 2D లో అయితే ఏదో మిస్ అయిన ఫీల్ అయితే వస్తుంది. మీకు ఆదిపురుష్ లాగా గ్రాఫిక్స్ లాగా అనిపించినాయి ఏమన్నా? అంటే భయ్య, ఆదిపురుష్ చూసేసరికి మొబైల్ లో చూసాం, ఇది వచ్చేసరికి 3D లో చూసాం అండ్ థియేటర్ లో చూసాం. థియేటర్ ఫీల్ మొబైల్ ఫీల్ ఎంతకైనా వేరే అండి. అది ఒక్కసారిగా ఆదిపురుష్ వచ్చి అది 3D లో చూసాక దానికి దీన్ని కంపేర్ చేసిన మనం ఓకే. మొబైల్ లో 2D చూసి దీనికి 3D లో థియేటర్ లో చూసి కంపేర్ చేయకూడదు. అండ్ అది ఇంకా దీనికంటే చాలా బడ్జెట్ చెప్పలేము, ఆల్ కూడా ఇంకా చేంజ్ చేస్తున్నాం అంటున్నారు, కానీ చూద్దాం అంతే.